ఏమే గోపాలన ఏం చేలే నీ బల్గాన్ని పెట్టి నీ పాలలను పెట్టి గంత మంది సుట్టాలను పెట్టి ముసలి దాచిపోతే దినాలకు ఒక పిల్ల లేదేమని మమ్మల్ని పట్టుకొని వస్తివి ఏం చేతూ చెల్లే చెట్టు ఇన్నరా ముసలి ఉన్నాను రోజులు నేను చచ్చదాకావాను సార్ నేను చచ్చదాకావంటే సంప పంచలేదు ఉన్నదాన్ని తిని తిని తింటా తమ్ముకున్న కొంచెం అంత ఉన్నది ఆయన తామిన ఆమెకు చేస్తున్నా అయ్యలేదన్న పాలకేదని చెప్పి ఎవ్వరు వస్తలేరు మీరు అంత లేరు ఆశలే లేరా జాగ్రత్త లేదు అంత లేరా గోపాలన్న మమ్మల్ని गड्ढा ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా మా నాయనమ్మ కోసం కాంతే చేదా ఓకన ఏం మాట్లాడతావు మా పిల్లగానికి గర్పిస్తా అంటావు నా గర్పిస్తాన ఏందది మైమేని కొట్టుకుంటాం గుండు నీ పాలు దిన మా పాప దిన అయ్యో పెద్ద మనిషిసే నేను ఏమయ్యో నా లోలకాలు వస్తాయి మళ్ళీ ఎంటికలు ఏ వడికులేడంట నేను ఎంట వచ్చినా మా గుడ్లు గొరుకుతావు మా గుడ్లు గొరుకుతావు ఒక్కసారి అనుకుంటారా అన్న అన్న ఇంత దూరం తోలుకొచ్చిన ఆడవాళ్ళకి ఎవరన్నా గుండ్లు కొట్టిస్తారా అన్న ఏందో ఎవరు లేడంట అని చెప్పి ఎంటొచ్చి గారి శెలరా ఇంత ఎడబెట్టి పోదామంటారు అంటే నువ్వు మా గుండ్లు కొట్టిస్తాడు అక్కడ పెండ తీసిన వాళ్ళేదరా బర్రకు పొద్దుగాల తీసే పాలు పిండి వచ్చినాక తీసే వచ్చిన పాలు పిండినా అంటే వాళ్ళ టాక్టర్ కావిటి కిందనే ఉంటది తీస్తున్నావు రోజు విద్యా కుమరాకటి సిస్టర్లు అందరు బాగుండరా అక్కలు చెల్లెళ్ళు బావలు మర్దులు మర్దాన్లు మనమలు మనమరాన్లు తాతలు ముత్తాతలు చిన్నబ్బలు పెద్ద అబ్బలు బావలు అందరు బాగుండరా బిడ్డా అమ్మ ఏం చేస్తామ్మా శేనకాడ అట్లనే ఉండదు బర్రి నిందంట ఓ బర్రె కట్టిందంట దున్నపో తురుకులాడుతున్నదంట ఆ వెదకొచ్చిందంట మేక ఏకట అయిందంట ఓ అమ్మ బల్లికి ఎలుక కాలు పోయిందంట బల్లికి ఎలుక కాలు పోయిందంట ఇన్ని పనులుండే బిడ్డ పోయి మరి ఎక్కడెక్కడ అయిందో ఏమేమి అయిందో పోయి సున్నాన్న జూతం అంట ఆయన చేను కోతుండా ఈ మగ ఆయన పొద్దుగాల పోయిండు మరి పాలు విండి పెండ తీసినాడు కానీ తీయనే తీయడేదమ్మ అక్క ఎందుకు బదులు అని చెప్తావు అక్క నేను చేయకపోతే ఇవ్వడం చేస్తున్నా నేను చేయనారా నేను తీయనారా నడుము ఓం ఎత్తుతా ముప్పై మూడు బర్ల నర ముప్పై మూడు బర్ల నర అదే రాత్రి అది నర అయిన నర కాదు కడుపులో లేదా ఇప్పుడు పక్క పరి కడుపుతో ఉంది నర అన్ని బర్లు కడుపుతోటి ఉంటాయి కదా నేనే కడుపుతోట్లేనరా నేనే కడుపుతోట్లేనరా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి మరి కాఫరం చేస్తే ఉంటావు మరి ఆయన పిలిపిస్తున్నా మరి ఆయన పిలిపిస్తున్నా బావని పట్టానా నాకు ఎట్లా నా ఎత్తున్నారా గంపి కదే తమ్మి గంప ఎందుకు గంప నేను ఎత్తుకోవద్దు నేను పట్టుకోవద్దు గంప ఎందుకు అంటాని అంటున్నావు నువ్వు వచ్చేటప్పుడు నేను గంపు డబ్బులు అన్న వేస్తానే బర్రకు ఏమద్దు పో నేను అక్కడ చెల్లర కొయ్యి పిడికలా నేర్కొని వస్తా పోయి పిడికలు ఏర్కొస్తానండి మనసులు వేసుకుని నేను ఇది వేసుకొచ్చావు మనసులు వేసుకుని నేను ఇది వేసుకొచ్చావు అయ్యా కడుపుల గిడ 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 అంటున్న తమ్మి రాతి చికాన్ల మాను అయ్యా అయితే పోయిరాపో గంపి నాయన పిడిక దగ్గరకు వస్తా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా నువ్వు పిడిక ఆరు మన దొడ్డికాన్ని మస్తున్నాయి ఏమది ఇక చెల్లరకి వెళ్ళి పిడికలు అన్ని బలరాగో చెల్లర చూడు బలర ఈత కొడుతున్నాయి అదంతా పెండి వేసినట్టుండే మరాజు ఒట్టి ఎండిపోయి ఉంటాయి అయితే నువ్వు పోయిరా పక్క గంపి ఎందుకు నువ్వు పోయిరా నువ్వు ఏడు పోయినా నాకే చెప్తావు ఇంట్లో మనమయ్య పోకడ ముసలామె ఆకలికి పోతే కట్టుతుంది జరుగుతుండే Thank you.
ముసల్ది ఉన్న రోజులు ఆకలికలు ఓకుండా ఫోన్ ఎక్కుండే కట్ట తీసుకుంటే ఒకటే ఇట్లా వేస్తుండే కాలకటి అందరు మొక్కురు బిడ్డ పెద్ద మనిషి అంత బతికేది మనం బతుకుతాం మందానికి ఒంగ నీకు శాతం అవుతుందో కాదమ్మా జర్ర నువ్వు మొక్క అమ్మ డబ్బులు తాగకుండా బతుకు నూరేండ్లు ఇంకా మరి ఇప్పుడే తాగమంటావరామ అయినా పని చెల్లె పిచ్చం పడితే అందరం కలిసి మట్టం గుండు కొట్టుకొని పోతాం పాలలు చేసేది మనం చేసినాం ఇంకా బాబాయ్ నువ్వే తాత లాగా ఉన్నావు అంటే మీ నాన్నమ్మకి ఇన్ని సంవత్సరాలు బతికినా గ్రేటే 150 ఏళ్ళు బతికి సురేష్ మామూలు విషయం కాదు కాదు సురేష అప్పటోళ్ళు అంటే మస్తు పుణ్యాలు చేసిండ్రు గట్టి తిండ్లు తిన్నారు తైద రొట్టె సామరొట్టె ఆర్క రొట్టె ఎవరొట్టె ఆ సంకటి ఈ సంకటి తిన్నారు గట్టిగా ఉన్నారు ఇన్నేళ్ళు బతికిండ్రు మనం ఇప్పుడు ఆడత పద అవతలాడు చేస్తాం మోసాలు చేస్తాం ఏంలా మనం బతుకుతాం అర్ధావసరం మనం నీకేం తెలుసు నేనైతే యా ఏ నక్కతో ఒక దొక్త నేనే బొద్దుగా లేచి గుడి బజ్జి ఉండదు బజ్జీలు ఉండవు చికెన్ ఉండదు మటన్ ఉండదు బగారుడు రెండు సకాలి ఏమి వచ్చామండి 10 మంది వచ్చాం ఎన్ని పైసలు పెట్టరా దినాల కాడ పైసలు ఎందుకు పెడతారే అమ్మా నీవు అమ్మా మగువానివా ఆడదానివా సొరదానివా ముసలిదానివా మగువానివా ఆడదానివా సొరదానివా ముసలిదానివా ఎవరు పెట్టిండ్రు వీరు కూడా అమ్మా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కువైట్లు ఉన్న వాళ్ళు ఏరే దేశంలో ఉన్నారు అన్ని రాష్ట్రాలలో అన్ని ఊళ్ళు అన్ని జిల్లాలలో ఆశ పడుతున్నారు కూసిన తాన్నే ఇక చుడు 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 ఎట్టుడది కమ్మ ఉంటదిరా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు ఎందుకోనమ్మా పైసలు పెట్టి తెచ్చుకుంటే ఇంత కమ్మగుండదు మూడు బాటలు కాడ తీసేసింది దినాలకు ఎడబెట్టింది పిచ్చికి పెట్టింది మళ్ళీ కమ్మ ఉంటుందిరా బాగుంటుందిరా కండ కూడా మస్తు వస్తుంది బలం అంటే బలం తల్లి ఇక్కడ ముచ్చట పెట్టుకుంటుంటే వాళ్ళు రాగాలని తల్లి చుట్టనా వేసుకుంటా అన్నా గోపాలన్న చెప్పేదే అది నీ బామ్మాడు తీది ఇడుతుండొచ్చే నేను ఇంతసేపు అయ్యేనో జరసేపు అవుతా అంటాను వస్తే ఇంతసేపు అయ్యే మాడ నాగలు గట్టి నుండే టమాటా నారు పెట్టమంట నన్నుండే మళ్ళీ ఇక కొడితే కష్టం మళ్ళా దాని పోదాం దాన్ని ఇంకా ముట్టకూడదు నాది కుక్క కుక్క ముట్టిందో పిట్ట ముట్టింది ఏదన్నా ముట్టిండో దావే అట్లకెళ్ళి కుక్కలు తిరుగుతుండే చెరవారా కూర్చున్నారు కదా ఓ బిడ్డ పోయి మరాజు సేనుకొని పోనుకొని బిడ్డ యానా మా మరిసెట్టు కాడుకొని కూర్చొని మరాజు గుడి బాజీలు తీని మిర్చీలు తీని చికెన్ తిని మటన్ తిని బగారా తిని రెండు సీజన్లు కలదాయి అట్లా అడ్డం ఒరిగినాడు గుర్ర 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 గుర్రకలు కొట్టుకొని రేపు లేస్తా ఇదేమి చిత్రమే అన్నా
ముసల్ది యథార్థంగా తిన్నది, యథార్థంగా తాగింది కళ్ళు గిటంగా. పోదండి పోదండి. ఏమా అన్న గోక్తావు, అన్న గోక్తావు. చెల్లి మంగళాయన వస్తున్నాడు చెప్పినా, నువ్వు జాంగిర్బి నేను ముళ్ళు కొట్టించుకొని ముళ్ళు కొట్టించుకొని ఇళ్ళ మునిగి పచ్చి పట్టతో పోదామండి. మాకు ముసలామికి యథార్థం అవుతుంది. ఏం మాట్లాడతావు అంట నువ్వు మనిషివి? ఇదే ముచ్చట నా మోడికి తింటే నిజంగానే గుండు కొరికి తొలిసారు, గుండు కొరికి తొలిసారు. ఎవడన్నా ఆడోళ్ళు గుండు కొరుకుంటారే? గుండు ఇంత దూరం వచ్చేదే చాలా కష్టం అంటే ఇంకా గుండు కొట్టాలన్నాడు. గుండు కనీసం ఒక్కొక్క ఇంటికైనా నీయండిరా పనికి మళ్ళీ ఒక్కొక్క ఇంటికి యాదగిరి గుట్టనా, యాదగిరి గుట్టనా ఒక్కొక్క ఇంటికి ఎనికే ఐదు ఐదు కత్తాలు ఎనికే. అరే ముసలమ్మే ఆత్మశాంతి సరే పోదాం పండి, మరి ఏం చేస్తాం పాపానా? ఏమైంది రామో, మన ఇద్దరం కలిసి అయినా కొట్టుకుందాం రా. అమ్మ బాబాయ్, నువ్వు నేను కొడుకుందాం. అవును అంతేగా, అంతేగా అయ్యా. నీకాన ఉన్న నిండా ఇటుకలు నాకు ఏడా లేవు ఇంటికలు కొరుకోనికి, నాకు ఏడా లేవు ఇంటికలు కొరుకోనికి. నీకు దానం నీకు దానం ఎడవారయ్యా. ఒక్క నాన్న చేసుకుంటా ఏం చేస్తా, తప్పదు మా ముసలామె కోసం. ఇక ఆకలి కొన్న పొద్దుగాల నుంచి ఏం తినకపోతే కళ్ళు తాగి గుడిబాజీలు తింటే పానం యథార్థం అవుతుంది. ఏం చేస్తావు చాలా వద్దులాసారి మంత్రి సలగుండా వాయమ్మ ఉండదా రాయి అమ్మా వాయమ్మ ఊర్లే నిలకో మంచాన చేస్తే, నిలకో మంచాన చేస్తే. ఏంది మా రాజుగా మూడొద్దుల నాడు ఎడబెడతారు, దినాల నాడు ఎడబెడతారు, 41 రోజు నాడు ఎడబెడతారు. ఎడబెట్టిపోతే తిననా? ఊళ్ళో రోగాలు వస్తలేవు, శాత వాళ్ళు చేస్తలేరు, బాణవాతులు చేస్తలేరు. మూడు బాటల కాడ చూస్తే ఏం లేదు, చిల్లర చూస్తే ఏం లేదు, ఏ లేదమ్మా. తినక చాలా రోజులు ఆయే నయ్యే ముసలిది 150 ఏళ్ళు బతికి ఇప్పుడు చచ్చిపోయింది అంట. నాకు తెలియనే తెలియదమ్మా, ఎన్నడ చచ్చిందా ముసలిది అమ్మా? అబ్బో ఇలా నా పడ్డవండి రాజక్కు, నా రాజక్క నీ పుణ్యాల నేను గుడిబజ్జీలు తినవర్దినే, గుడిబజ్జీలు తినవర్దినే రాజక్కు, నా రాజక్క.